ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా మూడు అంశాల మీద ప్రధానంగా ఆయన ప్రాధాన్యత అంశాల కింద తీసుకోవడం జరిగింది. దానికి ఆరిజిన్ ఏంటంటే ఈ పార్టీ పుట్టడమే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశయంతో ఆయన ఆశయంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆయన తల్లిదండ్రులు వచ్చి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యంలో ఆయన ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ అంశాలకైతే ఆయన ప్రాధాన్యత ఇచ్చారో ఆ అంశాలను ఇంకా పకడ్బందీగా పటిష్టంగా ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాలు చేయాలనేది మా ముఖ్యమంత్రి ఆలోచన తపన. ముఖ్యంగా అవి విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు అంశాలకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేటెంట్. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈయన ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రతిపక్షానికి ఉన్నప్పుడు ఈయన పెద్ద ఒక మాట కూడా చెప్పారు, నా తండ్రి గారి ఆశయంతో నేను పరిపాలన చేస్తాను, ఆయన ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ఇంకా ముందేస్తానని చెప్పని ఆలోచన చెప్పాడు. ఆ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆ విధంగా ఆయన దగ్గర నుంచి దీని మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఈ రంగాలని ప్రజలకు వచ్చే అన్ని రంగాల్లో ఆయన అందుబాటులో తీసుకొస్తూ సంస్కరణలు చేసుకుంటూ టైం టు టైం ఏం కావాలో తెలుసుకుంటూ నిపుణులతో ఆలోచన చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తెరుగుతూ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ నేను మంత్రి వర్గంలో ఇవాళ విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఈ నేపథ్యంలో చూస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం అందులో ఒకటి. అంశం మీదే ఒక కొద్ది నిమిషాలు మీతో మాట్లాడదాం ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని పిలవడం కూడా జరిగింది. ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాల చూసుకుంటే 44,570 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ అంశం గురించి మాట్లాడదామని నేను, నాతో పాటు మా స్పెషల్ సిఎస్ గారు రాజశేఖర్ గారు, మా కమిషనర్ గారు సురేష్ గారు, మా ఇంటర్మీడియట్ కమిషనర్ శాసనబాబు గారు కూర్చున్నాం. ముఖ్యంగా పాఠశాలలు చూసుకుంటే 44,570 పాఠశాలలు ఉంటే మధ్య అలాగే ప్రైవేట్లోని వచ్చి ఇంకో 16,000 ఉంటే మొత్తం కలిసి 60,000 పాఠశాలలు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 60,000 పాఠశాలలోనూ ప్రైవేట్ రంగాన్ని వచ్చి ప్రైవేట్ పాఠశాలలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 44,500 పాఠశాలలోనూ విద్యారంగాన్ని ఎవరైతే అందులో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, మంచి చదువుని వాళ్ళకి ఏర్పాటు చేయాలని, వాళ్ళు చదువు విద్య నేర్పే అధ్యాపకులు ఎవరున్నారో వారికి తఫీజు ఇచ్చి మంచి విద్యని క్షేత్రస్థాయి నుంచి అంటే బాటం నుంచే ఫౌండేషన్ స్థాయి నుంచే వాళ్ళకి నేర్పితే ఫ్యూచర్లో వాళ్ళు కాంపిటేటివ్లో ఈ దేశంలో కానీ ఈ దేశాల్లో కానీ వాళ్ళు కాంపిటేటివ్కి మరి పనికొస్తారనే ఉద్దేశం ముఖ్యమంత్రి తాలూక అభిప్రాయం. ఆ నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే దీంట్లో సంస్కరణ చేసుకొస్తున్నాం. అదేదో మాకు ఒకటే కాకుండా చేసిన సంస్కరణలు కూడా ఏదైతే రిఫార్మ్స్ చేస్తున్నామో రిఫార్మ్స్ను కూడా మాతో శాస్త్రీయ విధానం ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు ఏమున్నాయో ఆ సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకునే దీంట్లో మార్పులు చేర్పులు చేసుకొస్తున్నాం. సిబిఎస్లోకి వచ్చి
మార్పులు చేసిన లేదు ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఈ మధ్య మరి యూకేజీ ఎల్కేజీ అలాగే కాన్వెంట్ స్కూల్ ఉంటాయి అలాగే ఫౌండేషన్ ప్రీ ఫౌండేషన్ స్కూల్స్ని పెట్టి 1-2 ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఒక సెక్టార్ తీసుకొచ్చినా లేదు 3rd నుంచి 8th వరకు వాటిని కూడా ఒక మ్యాపింగ్ చేసి వాటిని ఒక సెక్టార్ తీసుకొచ్చినా లేదు 8th నుంచి 11th వరకు 12th వరకు కూడా వాటిని మరి స్కూల్లోకి ఇంటర్మీడియట్ బోర్డుని మరి విలీనం చేద్దామని ప్రభుత్వం విలీనం చేద్దామని నిర్ణయం తీసుకున్నా ఇవన్నీ కూడా ఏదో మా అంతా మేము ఇక్కడ కూర్చొని మేము ఆఫీసర్లు అధికారులు మేము కూర్చునే కాదు ఒక ఈ దేశంలోనే ఆ విషయాలన్నీ కూడా మా రాజశేఖర్ గారు మాట్లాడినప్పుడు విషయాలను చెప్తారు అంటారు అవన్నీ ఆ కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధంగా అంటే కులవాడు చదవాలంటే ఏదో కాన్వెంట్ స్కూల్లోకి వెళ్తే కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటుందో దానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఓ నాడు నేడు స్కీమ్ని తీసుకొచ్చాం. నాడు నేడు అంటే ఏదో అద్భుతమైన ఓ పదార్థం కాదు, నిన్న ఎలాగుంది ఈరోజు ఎలాగుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి అనాథిగా మేము చదువుతున్నప్పుడు చిన్నప్పుడు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఏదో ఒక స్కూల్ పాడైపోతే అక్కడ ఇంకొద్దిగా ఆ సర్పంచ్కో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే మా ఎంపీకో ఎంపీ గారో లేదా అధికారులు ఇన్స్పెక్ట్ చేసిన అధికారులకో కుదిపడితే ఆ స్కూల్కి వచ్చి ఏదో కొన్ని రిపేర్ చేయడమో ఆ స్కూల్లో ఫర్నిచర్ చేయడమో జరిగేది. ఒక స్కూల్ బిల్డింగ్ ఇస్తే ఓ పెద్దగా గొప్పగా ఊరిలో ఊరేగింపుగా తీసుకెళ్ళి చేసిన రాజకీయ పరిస్థితులు గ్రామస్థాయిలో ఉండేవి. కానీ ఈరోజు అలా కాకుండా ఒక యూనిఫామ్గా మొత్తం ఏదైతే ఉన్న 44,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 500 స్కూల్స్ ఏమైనా అన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక విధానమైన ఆలోచనతో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకొని 3 రకాలుగా 1st ఫేజ్కు 4,000 సుమారు 4,000 కోట్ల వరకు, 2nd ఫేజ్కి వచ్చి ఇంకో 8,000 కోట్ల వరకు, 3rd ఫేజ్కి వచ్చి ఇంకో 6,000 కోట్ల వరకు ఇంకా ప్రొడక్షన్ చేస్తూ వీటినన్నింటినీ కూడా ఈ 4 నెలల్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం. 1st ఫేజ్ అయితే అప్పుడే కంప్లీట్ అయింది. 2nd ఫేజ్ వచ్చి ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ 8,000 కోట్ల అప్పటికే 1,000 కోట్ల పైన ఖర్చు కూడా అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 3rd ఫేజ్ని ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని హాస్టల్స్ పాడైన హాస్టల్స్ ఉంటే ముఖ్యమంత్రి గారు మనం పెట్టి ఆ స్వాస్థ్య హాస్టల్స్ కూడా తమ్మన్నారు. అలాగే కొత్తగా కాలేజెస్ బిల్డింగ్స్ లేని ఏమైనా శాంక్షన్ ఉంటే వాటిని కూడా తెమ్మన్నారు. జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆల్సో అవి కూడా తెమ్మన్నారు. అవన్నీ కూడా ఇంకా అవన్నీ జరుగుతున్నాయి. 3rd ఫేజ్ అనుకున్న దానికంటే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది నిధులకు సంబంధించి. వీటికి కూడా 100% ప్రభుత్వం టైప్ చేసి తీసుకొని ఏవో జీవోలు గత ప్రభుత్వాలకు జీవోలు ఇచ్చేసి మరి వాటి శాంక్షన్ లేకుండా కాకుండా పకడ్బందీగా కార్యక్రమాలు వచ్చి మరి ఇవాళ చేస్తున్న నేపథ్యం కూడా ఇవాళ మనం చూసాం ఇవన్నీ.